నమస్తే, వెల్కమ్ టు iDream. సరిగ్గా 11 ఏళ్ళు, ఆడుతూ పాడుతూ ఉండే మనసు, తెలిసి తెలియని వయసు. అప్పటిదాకా బాగానే ఉన్న ఆ చిన్నారి కాసేపట్లోనే మృత్యు ఒడిలోకి జారుకున్నాడు. అవును, యూట్యూబ్ వీడియోలు ఆ బాలుడి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. సరదాకి చేసిన పని ఆ తల్లిదండ్రులకి తీరని బాధని మిగిల్చింది. యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉరి బిగుసుకొని 6వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. అవును, యూట్యూబ్లో వచ్చే ఆ ఫన్నీ వీడియోస్ ఉదయనే విద్యార్థి ప్రాణాలు తీశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్ తండాకు చెందిన మాలోత్ ప్రశాంత్, వనిత దంపతులకు ఇద్దరు కుమారులు. 6వ తరగతి చదువుతున్న పెద్ద కుమారుడు ఉదయ్ అనే కుర్రాడు యూట్యూబ్ వీడియోలను ఎక్కువగా చూసేవాడు. శనివారం రాత్రి కూడా భోజనం చేశాక సెల్ ఫోన్లో యూట్యూబ్ చూస్తూ ఇంట్లోని ఓ గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకున్నాడు. అయితే ఎంతకీ గదిలో నుంచి రాకపోయేసరికి ఉదయ్ పేరెంట్స్ డోర్ తీయమని అడిగారు. లోపలి నుంచి సమాధానం రాలేదు. మళ్లీ పిలిచారు. ఈసారి కూడా అదే జరిగింది. కంగారు పడ్డ ఆ తల్లిదండ్రులు గడ్డపారతో తలుపులు బద్దలు కొట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గోడకున్న మేకుకు లుంగీతో ఉరివేసుకుని ఉదయ్ కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న అతన్ని మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఉదయ్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులు కూడా రావడం జరిగింది. ఇక్కడికి చూడడానికి చాలా ఉన్నతమైన స్థాయికి పోతానని అనుకున్నాం, కానీ ఇట్లా జరుగుతుందని మేము అనుకోలేదు. ఇది చాలా బాధాకరమైన. సెల్ఫోన్లో ఎక్కువగా సన్నివేశాలను అనుకరించేందుకు ప్రయత్నించడమే ప్రాణాలు పోయేలా చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు. కొడుకు మరణాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కళ్ల ముందే కన్న కొడుకు చనిపోవడాన్ని తట్టుకోలేకపోయారు. కాసేపటి ముందే నవ్వుతూ గదిలోకి వెళ్లిన తమ కొడుకును విగతజీవిగా చూసి ఆ తల్లి గుండెలవసేలా ఏడ్చింది. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన తమ కొడుకుని తలుచుకొని ఆ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు చూపరులను కంటి తడిపెట్టేస్తుంది. మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియని ఓ భిన్న విషాదాన్ని కళ్లకు కట్టింది. మరోవైపు మొబైల్ ఫోన్ వాడకం, సోషల్ మీడియా ప్రభావం ఎంత వినోదం, విజ్ఞానాన్ని అందిస్తున్నాయో అదే స్థాయిలో ఇలాంటి విషాదాలకు కూడా దారితీస్తున్నాయి. ఇప్పటికైనా పిల్లలు మొబైల్ ఫోన్లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అన్న విషయంపై కాస్త శ్రద్ధ పెడితే ఇలాంటి దారుణాలను జరగకుండా ఆపవచ్చు.